iSmart teju YouTube channel. చాలా నెలల తర్వాత ఈ రోజు డిమార్ట్ వెళ్ళబోతున్నాం. అక్కడ ఏ వెరైటీస్ వచ్చినాయో ఈ రోజు మీకు చూపించబోతున్నాను. సో ఇంకెందుకు కలిసాం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో వైజాగ్లో మా హౌస్ వచ్చేసి సిఎంఆర్ సెంట్రల్ బ్యాక్ సైడ్ అని చెప్పాను కదా, ఇది సిఎంఆర్ సెంట్రల్ మద్దెలపాలెం. మనం ఇప్పుడు వెళ్ళబోయేది మధురవాడ డిమార్ట్కి. కంచరపాలెం, మధురవాడ, గాజువాక మూడు చోట్ల డిమార్ట్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు వెళ్ళబోయేది మధురవాడ డిమార్ట్కి. చూస్తున్నారు కదా, ఇది మా హస్బెండ్ ఆఫీస్. ఇది స్టేడియం, వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం. సో అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. మధ్యలో మనకి చాలా కనిపిస్తాయి, జూ కూడా ఉంటుంది. నేను అది తర్వాత ఈసారి వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను. సో స్టేడియం వెళ్ళిపోయింది, డిమార్ట్కి వచ్చేసాం. మాకుండే ఏరియాకి ఒక 6 to 7 kilometers ఉంటుంది డిమార్ట్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఇలా ఉంది. సో మన షాపింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ బాటిల్స్ చూసారు కదా, భలే క్యూట్గా ఉన్నాయి కదా, చిన్నగా. ఇవి ఎంతంటే 25 అని ఉంది, దాని మీద ప్రైస్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 19 rupees. సో 3 colors ఉన్నాయి. సో ఏ కలర్ తీసుకోవాలో తెలియక తను అడిగితే బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేశాడు. ఇది 1+1 ఆఫర్లో వచ్చింది, 30 rupees బాటిల్, మనకి 15 rupees పడింది. అస్సలు బాగలేదు. 500 rupees బాటిల్ వచ్చేసి 270 rupees పడింది, అంటే మనకి 230 rupees ఆఫ్ అయిందన్నమాట. సో ట్రెసిమే షాంపూ తీసుకున్నాను, డెటాల్ హ్యాండ్ వాష్ తీసుకున్నాను. ఇవి తనకి. ఇంకా ఇది స్పేషియస్గానే ఉంది, అంటే రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నాను. నేను మామూలుగా అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వాడేదాన్ని. ఈ మధ్య ఎవరో డాక్టర్ రైస్ బ్రాన్ ఆయిల్ మంచిదని చెప్పారని ఇంకప్పటి నుంచి 3 months నుంచి రైస్ బ్రాన్ ఆయిలే వాడుతున్నాను. ఇది ఇలా ఉంది, ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళబోతున్నాం, లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ వీలైతే అక్కడ, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు నేను శానిటైజ్ చేసుకుంటున్నాను. భయపడుతూ భయపడుతూ వెళ్ళాం ఈరోజు. ఈ నాన్ స్టిక్ ప్యాన్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకున్నాను. సో ఇవి చూసారా, ఒక్కొక్కటి 120 rupees, చాలా బాగున్నాయి. ఇది కాకుండా ఇంకా చిన్నగా ఒక 4 jars ఉన్నాయి, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఇవి తీసుకొని అని అడిగితే మా హస్బెండ్ ఏమన్నారో చూడండి. ఏమాత్రం ఆలోచించకుండా ఇరక్కొట్టేస్తా కదా నువ్వు అని అన్నారు. అంటే నా మీద ఎంత నమ్మకమో ఆయనకి చూసుకోండి. అసలు అంటే నేను కొంచెం శ్రద్ధ తక్కువ, ఇరక్కొట్టేస్తానని తెలుసు. తను చాలా జాగ్రత్తగా ఉంటాడు, శ్రద్ధగా ఉంటాడు, నాకైతే శ్రద్ధ తక్కువ అని అలా అంటున్నారు. ఇవి చూడండి చాలా బాగున్నాయి, అంటే చిన్న ప్యాన్, చిన్న గ్లాసు, చిన్న కప్పు అంటాను, చిన్న చిన్నగా ఉన్నాయంటే నాకు క్యూట్గా అనిపిస్తాయి ఎందుకో మరి. సో ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఈ 120 rupees ఒక్కొక్క జార్ వచ్చేసి. సో ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి, బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. కానీ చాలా కాస్ట్లీ, ఇవి 599 అంట. ఆ చిన్న చిన్న బొమ్మలు వచ్చేసి 599 to 499, ఇంకెందుకులే అని తీసుకోలేదు. బయటికి వెళ్ళి 1 month పైన అయింది. సో ఈరోజు కొంచెం ధైర్యం చేసి బయటకు వచ్చాం, అంటే సెకండ్ సాటర్డే కదా, తనకి ఆఫీస్ లేదని చెప్పి బయటకు వచ్చాం. ఏమన్నా ఫెస్టివల్స్కి మనం గుమ్మాలకి కట్టుకోవడానికి ఇవి బాగుంటాయి, ప్లాస్టిక్ టైపు. సో ఇది ఒక్కొక్క దండ వచ్చేసి 49 rupees పడుతుంది. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, చిన్న చిన్నవి. ఇది 10 rupees ఒక్కొక్కటి. ఇవి పూల కుండీలు,
ఇక్కడ వచ్చేసి తక్కువే పడుతున్నాయి. మనం బయట చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి కాస్ట్లు. ఇది 49 రూపీస్. మిగతావి ఇవి వచ్చేసి 89 రూపీస్ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్ చేసుకోవడానికి గ్రిల్కి. సో ఇంకొక టైప్ ఉన్నాయి. సో కింద ఉన్నాయి కదా ఇంకొక టైపు, అవి 49 రూపీస్. 89, 49. సెకండ్ ఫ్లోర్లో క్లోతింగ్కి వచ్చేసరికి నాకు అసలు ఎంత ఆనందం వచ్చేస్తుంది అంటే, ఒకేసారి చూడగానే ఏం కొనాలో తెలియదు కానీ అవన్నీ చూడడం ఇష్టం. సో అన్ని చూసేసరికి ఏం కొనాలో తెలియక టెన్షన్ వస్తుంది. ఇవి 199 రూపీస్ అంట. అంటే ఫార్మల్ అబ్బాయిలది ఫార్మల్ డ్రెస్సులు. అంటే క్లాత్ ఎలా ఉంటుందో క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ 199 రూపీస్కి ఏమొస్తుంది అనుకున్నాను. సో ఎక్కడ మిర్రర్ కనిపించిన ఫోటోలు దిగడం అలవాటు ఇద్దరికి. సో ఫొటోస్ తీసుకుని ఇంకా చాలా తీసుకున్నాం కానీ నేను ఇంకా షూట్ చేయలేక బ్యాటరీలు పోయి ఇంకా ఆపేశాను. ఇంటికి వచ్చాక చూసుకుందాంలే అని చెప్పి. సో బై బై డీమార్ట్ అయిపోయింది షాపింగ్ మా. మేమైతే 2:30కి స్టార్ట్ అయ్యాం, రీచ్ అయ్యేసరికి 3 అయింది. 4:35 కల్లా కంప్లీట్ చేసుకున్నాం. అంటే 2 అవర్స్ షాపింగ్. సో కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇది చెప్పాను కదా జూ అని, ఇదే. ఈసారి వెళ్ళినప్పుడు నేను దీన్ని చూపిస్తాను. ప్లెజెంట్గా ఉందో, వచ్చేటప్పుడు అయితే చాలా బాగుంది. లొకేషన్స్ కొండ మీద ఇల్లులు అవన్నీ చిన్న చిన్నగా చిన్న చిన్నగా మొత్తం తవ్వుకుంటూ కట్టేశారు. కొండను తవ్వేసి ఆ ఇల్లులన్నీ కట్టేశారు. సో ఇంటికి వచ్చేసాను. షాపింగ్ చేసినంత ఒకెత్తే అయితే ఇంటికి వచ్చాక అవన్నీ చూసుకోవడం ఒక ఎత్తే కదా. సో అన్నీ తీసి బయటికి తీసి ఏది ఎంత పడింది ఎలా పడింది, నా షాంపూ ఏది ఎంత పడింది ఎలా పడింది అని చూసుకుని అవన్నీ సర్దుకోవడానికే సరిపోయింది. సో ఇది తీసుకున్నానని చెప్పాను కదా. ఇదండి ఈరోజు డీమార్ట్ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో రేపు మీ ముందుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.